రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా CP5 OCP3 కాంట్రాక్ట్ ఆర్మీల సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని కౌశిక హరి పిలుపునిచ్చారు. కౌశిక హరి మాట్లాడుతూ 10వ తేదీన శ్రీ లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ లో అన్ని పార్టీల నాయకులతో నిర్వహించే సమావేశంలో అన్ని పార్టీల నాయకులు అన్ని ట్రేడ్ యూనియన్ల నాయకులు పాల్గొనాలని కోరారు. అందరికీ నమస్కారం. రామగుండం రీజియన్లో ఓపెన్ కాస్ట్లలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు కార్మిక సోదరులు OC5 కావచ్చు, OC3 కావచ్చు, 2 కావచ్చు, PC పటేలు సోదరులందరూ కూడా అనేక సంఘాలను కూడా వాళ్ళు సంప్రదించడం జరిగింది. దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా సంప్రదించడం జరిగింది. మేము కూడా యాజమాన్యానికి పలు దఫాలుగా మేము ఉత్తరాలు ఇచ్చి మేము మీరు చర్చలు చేయకపోతే మేము సమ్మెకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి దయచేసి చర్చలు చేసి ఆ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ OB కంపెనీలకు ఎట్లయిపోయిందంటే కోరి తెచ్చుకున్న తెలంగాణలో మనకు పనిచేస్తున్నటువంటి పని ప్రదేశాలలో కూడా గౌరవం లేకుండా పోతూ ఉంది, జీతాలు లేకుండా పోతూ ఉన్నది, రాతాలు లేకుండా పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ఈ సమస్యల మీద ఎప్పుడు కానీ స్పందించకుండా కార్మికులను పట్టించుకోవడం లేదు. ఇంకో పక్క తెలంగాణలో సింగరేణి ప్రైవేట్ చేస్తుంది కేంద్రం అని చెప్పి ఒక అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకునే విధంగా యాత్రలు చేపడతా ఉంది. నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ కోరుకంటి చందర్ ఎమ్మెల్యే గారికి మరియు పుట్టమధు గారికి మేము చెప్తా ఉన్నాం, మీకు కార్మికుల మీద ఏమన్నా శ్రద్ధ ఉంటే, ప్రజల మీద శ్రద్ధ ఉంటే తప్పకుండా ఈ సమ్మెలో మీరు భాగస్వామ్యం కావాలి. ఏదైతే వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి రేపు 10 తారీఖు నాడు లక్ష్మీ ప్రసన్న గార్డెన్లో 4 గంటలకు కార్మికులు మరియు ఈ ప్రాంతంలో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంక్లూడింగ్ టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరితోటి కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దాంట్లో కార్మికుల పట్ల ఏ విధంగా సమ్మెలో ముందుకు పోదాం, అదేవిధంగా వీళ్ళందరి సహాయ సహకారం రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో OC5 మీద ఎలాంటి వల్ల మనకు నష్టాలు జరుగుతున్నాయి రోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ దుమ్ముతోటి కావచ్చు, ఆ బ్లాస్టింగ్ తోటి ఇళ్ళన్నీ కూలిపోయే పరిస్థితులకు వస్తూ ఉన్నాయి. అనేక విధమైనటువంటి కొంతమంది నాయకులు పాపం అధికారులకు కానీ కోర్టు ద్వారా కూడా ఇప్పటికి వెళ్తూ ఉన్నారు. అయినా కూడా ఆ పర్యావరణ శాఖ అనేటోడు ఒక లెటర్ ఇచ్చిండు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవని చెప్పి మనం ఒక లెటర్ చూపెడతా ఉన్నాం. ఇది చాలా శోచనీయం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు.